అనకాపల్లి పట్టణంలో గౌరీ సేవా సంఘంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి లక్షవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెల్లవారు 5 గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిగాయి. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం స్వామివారి కళ్యాణం వేడుకగా నిర్వహించారు. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయ అర్చకులు పొందూరు సూర్యనారాయణ శాస్త్రి గారు అభిషేకాలు పూజలు కళ్యాణం నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 3000 మందికి అన్న సమారాధన నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు సాయంత్రం ఆలయంలో పెద్ద ఎత్తున కాండ్రేగుల అప్పలనాయుడు స్వామి పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ గారు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన గురుస్వామి మద్దాల నారాయణరావు గారు ఈ పూజా కార్యక్రమంలో గోవింద సత్యనారాయణ గారిని ఉద్దేశించి ఆయన అనకాపల్లికి ఎమ్మెల్యేగా పనిచేసే రోజుల్లో కార్తీక మాసం 41 రోజులు రోజు 2000 మంది స్వాములకి నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహించారని అన్నారు. ఇతను అన్నదాన ప్రభువు అని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి ఆలయం కన్వీనర్ పెండకోట ఉమామహేశ్వరరావు, పిల్ల సూర్యప్పారావు, మల్లా సురేంద్ర, బొడ్డేడు అప్పారావు, పీల రాముడు, మాల ధరించిన స్వాములు భక్తులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ.